దావోస్ తర్వాత మరో 3 రోజులు లండన్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో చర్చలతో పాటు లండన్లోని థేమ్స్ నది అభివృద్ధి, పర్యాటకంపై అధ్యయనం చేస్తున్నారు సీఎం రేవంత్. ఈ అనుభవంతో తెలంగాణలో మూసీ నది అభివృద్ధి కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తన మొదటి విదేశీ పర్యటనతోనే రేవంత్ రెడ్డి సత్తా ఏంటో తెలిసిందంటూ రాజకీయ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి. ప్రతిపక్షాలు మాటలు రాక నోరెళ్ల పెడుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన పర్యటనలన్నింటిలో తెచ్చిన పెట్టుబడులను ఒకే దెబ్బతో రేవంత్ పట్టుకురాగా రాబోయే 5 ఏళ్లు ఇంకెన్ని అద్భుతాలు చూస్తామో అని రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అదాని, టాటా, ఉబర్, గోద్రెజ్, జేఎస్డబ్ల్యూ ఇలా దిగ్గజ కంపెనీలన్నింటినీ ఒప్పించి మెప్పించిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది అనడంలో సందేహం లేదు. గతంలో 4 సార్లు దావోస్లో సదస్సులకు హాజరైన అప్పటి మంత్రి కేటీఆర్ ఆ 4 టూర్లలో కేవలం 25,700 కోట్ల ఒప్పందాల్నే కుదుర్చుకోగలిగారు. అందులో ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంటే 16,000 కోట్లతో ఒప్పందం చేసుకుంది. కేటీఆర్ మంత్రిగా 2018లో దావోస్లో పర్యటించారు. 2019లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి హాజరు కాలేదు. ఇక 2020లో జరిగిన సదస్సుకు హాజరై పరిమళ్ గ్రూప్ నుంచి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణకు తీసుకొచ్చారు. ఇక 2021లో కరోనా వల్ల వర్చువల్ సదస్సు జరగ్గా అందులో పాల్గొన్నారు. ఆ తర్వాత 2022లో చేసుకున్న మొత్తం 4,200 కోట్ల ఒప్పందాల్లో హిండాయ్ నుంచి 1,400 కోట్లు, లులూ గ్రూప్ నుంచి 500 కోట్లు, జేడీఎఫ్ ఆటో పార్ట్స్ నుంచి 322 కోట్లు, కెమోఫార్మా నుంచి 100 కోట్ల రూపాయలు మాత్రమే కనిపించాయి. ఇక గతేడాది 2023లో దావోస్ వెళ్లిన కేటీఆర్ తన 4 రోజుల పర్యటనలో 21,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకున్నారు. అందులో మైక్రోసాఫ్ట్తో చేసుకున్న 16,000 కోట్లను మినహాయిస్తే కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందాల విలువ కేవలం 9,700 కోట్లే. అందులో భారతీయ ఎయిర్టెల్ 2,000 కోట్లు, యూర్ఫిన్ 1,000 కోట్లు, మిగిలిన కంపెనీల నుంచి 2,000 కోట్లు మాత్రమే చెప్పుకోదగిన పెట్టుబడులు పెట్టాయి. కాగా 4 టూర్లలో కేటీఆర్ సాధించిన దానికన్నా 1 టూర్లోనే దాదాపు రెట్టింపు పెట్టుబడులు ఆకర్షించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోస్తుంటే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్తో ఒప్పందాలు ఎలా చేసుకుంటారంటూ ప్రతిపక్షాలు నోటికి పనిచెప్పారు. ఇక ఈ విమర్శకి రాష్ట్ర కాంగ్రెస్ బలమైన బదులే ఇచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వ్యాపార సంబంధ ఒప్పందాలు చేసుకోవడానికి, రాజకీయ వ్యతిరేకతకి కూడా తేడా తెలియట్లేదా అంటూ ప్రతిపక్షాలకి కౌంటర్ ఇస్తున్నారు. దేశ ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్, చైనా, కెనడాలతో కూడా భారత ప్రభుత్వం వ్యాపారాలు చేస్తుందని, అమెరికాతో స్నేహంగా ఉంటూనే దాని బద్ధ శత్రువు రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని నెటిజన్లు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రజాపాలనలో ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పరిపాలన ఉంటుందని, ప్రజా ప్రయోజనాల కోసం శత్రువులనైనా మిత్రుల్ని చేసుకోవడానికి కాంగ్రెస్ అడుగు ముందే ఉంటుందని చెప్తున్నారు. మోడీ ప్రభుత్వంలో నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం అదానీకి దోచిపెడుతుంటే తెలంగాణలో అదానీని కేవలం పెట్టుబడిదారుగానే చూస్తున్నామని కాంగ్రెస్ వర్గాలు సమాధానం చెబుతున్నాయి. ఇక ఏదారి దొరకనట్టు ప్రతిపక్ష నేతలు దావోస్లో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలపై కామెంట్లు మొదలుపెట్టారు విపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులు. అంతర్జాతీయ వేదికలపై సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల తెలంగాణని ప్రపంచం ఎలా చూస్తుందనే విషయాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. అయితే తెలంగాణలో ప్రభుత్వం నడపడానికి ముఖ్యమంత్రికి కావాల్సింది ఇంగ్లీష్ భాష లేదంటే పరిపాలనా దక్షత, ఇతర సామర్థ్యాల అనే కౌంటర్ వాదనలతో బీఆర్ఎస్ వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరై అక్కడ మీడియాతో మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ నుంచి పెరిగిన దాడికి గట్టి కౌంటర్లు పడుతున్నాయి. సీఎం రేవంత్ దావోస్లో దిగిన వెంటనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్తో సమావేశమైన ఫోటోలు, వివిధ దేశాల ప్రతినిధులతో కలిసిన విశేషాలు, వివిధ కంపెనీల సీఈఓలు, యజమానులతో జరిపిన సమావేశాలు వివరాలతో సీఎం రేవంత్ ఏం సాధించారన్నది బలంగా ప్రచారం జరుగుతోంది. 2 రోజుల్లో 60 మందితో సమావేశమయ్యారని, 1,000 కోట్ల పెట్టుబడులు సాధించారని కాంగ్రెస్ అభిమానులు చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికపై ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే అంశాల కంటే అంతర్జాతీయ వేదిక రాష్ట్ర ప్రయోజనాలకు ఎలా ఉపయోగపడుతుంది, ఎవరితో మాట్లాడితే పెట్టుబడులు వస్తాయి, మనం అనుకున్న దానికంటే అధికంగా పెట్టుబడులు ఆకర్షించడం ఎలా, వాటిని ప్రజల శ్రేయస్సు కోసం ఎలా వినియోగించాలి అనే విషయాలపై దృష్టి పెట్టడం అవసరమని, అదే సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారని కాంగ్రెస్ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు. పార్టీలతో సంబంధం లేని సాధారణ నెటిజన్లు కూడా సీఎం రేవంత్కి సపోర్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ ఇంగ్లీష్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది,
ఆయన వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి. అందుకే బీఆర్ఎస్ 4 సార్లు వెళ్లి తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే 2 రెట్లు అధికంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చారని చెబుతున్నారు. అనర్గళంగా మాట్లాడగలిగే భాష కన్నా పెట్టుబడులు తెచ్చే చేతలేమిన్నా అంటూ ప్రతిపక్షాల నోళ్లు మోగిస్తున్నారు. ఇన్వెస్టర్లు ముఖ్యమంత్రులు ఎలా మాట్లాడుతున్నారనేది చూసి పెట్టుబడులు పెట్టరని, ఆయా దేశాలు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉంది, అక్కడ తమ పరిశ్రమలు లేదా వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నదే చూస్తారంటూ విశ్లేషకులు కూడా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకి అరుదైన అవకాశం దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే బృందానికి తొలి రోజు నుంచే మంచి స్పందన లభించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 2 నెలలు కూడా పూర్తి కాకముందే 1,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించి తెలంగాణ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ వ్యాపార సంస్థల్ని ఉద్దేశిస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని, అందుకే 2 మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీవన విధానాలు, జీవన నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనే ఆలోచనలకి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వ రంగంతో పాటు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మధ్య సమన్వయ సహకారం కుదర్చడంతో ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ స్థాయిలో పనిచేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోందని అన్నారు. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాల్ని వేగంగా అందుకోవచ్చని దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.